రావత సునీత అండి. ఏం చేస్తారమ్మా? వైస్ వైఫ్ అండి, ఇంటికన్నా ఉంటా నేను. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు ఎకరంన్నర ఉంది సార్. రైతు బంధు వస్తుందా? వస్తుంది సార్. ఎవరికైనా పింఛన్లు వస్తున్నాయమ్మా? లేదు సార్. లేవా? లేదు సార్. ఆడపిల్లలు పెళ్లి చేసిరా? ఒక అమ్మాయి చేసిన సార్. వచ్చిందా? రాలేదు సార్. అంటే ఉందా? ఇప్పుడు మీ పెళ్లి చేసినప్పుడు ఉందా? అప్పుడు లేదు సార్. లేదు సార్. సరే అమ్మా, కేసీఆర్ పథకాలు ఏం నచ్చినాయి? సంక్షేమ పథకాలు, రైతు బంధు, ఇది చాలా నచ్చింది సార్. రైతు బంధు బాగుందా? బాగుంది సార్. మా లాంటి పేదవాళ్ళకి చాలా సహాయం అవుతుంది. చాలా రుణపడి ఉంటాం మేము కూడా, మస్తు దీంతో చాలా మేము అదవుతాం సార్. మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు ఉప ఎన్నికలు? కేసీఆర్కి సార్. కేసీఆర్కి? మాకు ఇంత ఆదాయం పెట్టినాక మాకు ఓ తవ్వ నడిపించినందుకు దీన్ని ఎట్లా మర్చిపోమంటారు సార్? మామూలుగా కేసీఆర్కి వేస్తాం సార్. సార్, మీ పేరు? సంపదరావు. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్ వ్యవసాయం. ఎన్ని ఎకరాలు సార్? మాకు ఫైవ్ ఎకర్స్. రైతు బంధు వస్తుంది. ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది కదా సార్, హుజురాబాద్ నియోజకవర్గంలో. మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వగలరు? మేము కేసీఆర్ టీఆర్ఎస్. కేసీఆర్ టీఆర్ఎస్? టీఆర్ఎస్ సార్. కేసీఆర్ గారికి ఎందుకు ఇవాళ రైతు బంధు పథకాలు గితకాలు, మాకు పింఛన్లు గించులు, మాకు సుద్ధ పింఛన్ వస్తుంది. ఈ సార్ ఉన్నంత సేపు అయితే మేము కేసీఆర్కి చేస్తామని చెప్పి. ఇక కళ్యాణ లక్ష్మి అంటే మాకు లేదు సార్, మా ఇంట్లో లేదు కళ్యాణ లక్ష్మి. లేదు, ఉచిత కరెంట్ వస్తుంది అని, మిషన్ బగ్గర వాటర్ వస్తుంది, ఫుల్ వస్తుంది. లేదు సార్, దాంట్లో 75% 75% ఇక్కడ టీఆర్ఎస్ ఉంది. 75% రియల్గా, ఒక 25% కథం అది ఉన్నది ఆయనతో సుధా మొత్తం. ఎందుకంటే వాళ్ళ సుధా ఇక్కడ తీసుకున్నాం. ఎందుకంటే పథకాలు కేసీఆర్ చేసిన పథకాలు బాగున్నాయండి, బాగున్నాయి. కానీ ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఈటల రచ్చి చేసిన కానీ 2.5 సంవత్సరాలని చేసేది అయితే ఏం లేదు అన్న వాస్తవానికి అయితే. సార్, నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్? నా పేరు రౌత్ సంపత్ కుమార్. మా గన్నపల్ల గ్రామం. నేను టీసీలో పనిచేసి రిటైర్మెంట్ అయినా. సార్, మీకు ఎన్ని ఎకరాలు ఉంటాయి భూమి? ఎక్కడన్నారా సార్? రైతు బంధు వస్తుందా? వస్తుంది సార్. ఇంతకుముందు మీరు ఎన్నో గవర్నమెంట్ పాలన చూసారు, మా పాలనకి ఈ పాలనకి ఏం పేరు ఉంది సార్? ఈ పాలన చూస్తే చాలా మెరుగైన పాలన. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇటువంటి స్కీములు కానీ ఇవి రాలేదు. రైతు బంధు కానీ, మన కళ్యాణ లక్ష్మి కానీ. ఇప్పుడు కొత్తగా మాకు వచ్చింది అంటే దళిత బంధు. ఇది అయితే చాలా అద్భుతమైన పథకము. ఎందుకంటే ఈ దళిత వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకు మా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ స్కీము. దీని ద్వారా మేము మెరుగైన జీవనం గడపడానికి అవకాశం కల్పిస్తుంది. కేసీఆర్ గారికి మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ మన కేసీఆర్ పాలనలోపడే కొత్త పథకాలు రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఇలాంటి మా వాళ్ళకి వచ్చిన వారే నాదులు లేకుండే ఇప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా మా వాళ్ళకి వచ్చి వీట్ చేసుకుంటూ మీకు ఏమున్నది ఏం లేదనేది తెలియపరుస్తూ చాలా పథకాలు రాసుకుంటూ పోతుండ్రు. ఈ దళిత బంధు వల్ల అయితే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది దానివల్ల మెరుగైన జీవనం గడపడానికి అవకాశం కల్పిస్తాను సార్. అంటే అందరికి వస్తాను అనుకుంటారా మరి? ఇదైతే మన మొన్న హుజురాబాద్ అనే సభలో అయితే కేసీఆర్ గారు అందరికి ఇస్తాను అన్నాడు. ఉద్యోగస్తులకు, రిటైర్మెంట్ వాళ్ళకు కూడా దశల వారిగా ఇచ్చి చివరి దశలోపల ఉద్యోగస్తులకు ఇస్తానని హామీ ఇచ్చిండు. దానివల్ల మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే మాకు కూడా వస్తానే ఆశతో మేము ఉన్నాం. తప్పనిసరిగా మేము అతనికి ఓటేస్తామని అనుకుంటున్నాం. తప్పనిసరిగా కేసీఆర్కి ఇస్తాం సార్. కారు గుర్తుకే ఓటేసి మా, ఎందుకంటే మాకు పేదవారికి కానీ మాకు కానీ అందరికీ అతను ఒక దారి చూపుతాడు, ఒక ఆధారం ఇస్తాడు. కాబట్టి అతనికి ఓటేసి మేము అత్తగా మీద గెలిపిద్దామని అనుకుంటున్నాము.